రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 65% సబ్సిడీతో అందిస్తున్న పచ్చి రొట్ట, జనుము, జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. వీటిని వాడడం వల్ల రైతులు లాభాలు పొందవచ్చన్నారు. విత్తనాలు వేసే ముందు జీలుగు అలకాలన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు సేవా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందజేస్తున్న పచ్చి రొట్ట, జీలుగ, జనుము తదితర ఎరువులను రైతు సేవా కేంద్రం నిర్వాహకులు బోయిన మనోహర్తో కలిసి వ్యవసాయ అధికారి ఏవో రామకృష్ణ, ఎంపీటీసీ కనకమ్మ నాగయ్య రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి రామకృష్ణ మాట్లాడుతూ, రైతులు వర్షాకాలం విత్తనాలు సాగు చేసే ముందు జీలుగ, పచ్చి రొట్ట, జనుము లాంటి ఎరువులు అలకాలన్నారు. మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో ఈ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మద్దూరు మండల కేంద్రంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం అందించిన పచ్చిరొట్ట ఎరువులు సబ్సిడీపై అందించడం జరిగింది. ముఖ్యంగా మనకు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, రైతులందరూ ఈ వర్షాకాలం ముందుగా ఈ పచ్చిరొట్ట ఎరువులు రైతులు వేయడం జరుగుతుంది. ఈ జనుము జీలుగా ఈ విత్తనాలు వేస్తే ఏంటంటే మనకు మంచి ఎరువుగా తయారవుతుంది. ఇది 40 నుంచి 60 రోజుల పంట వస్తుంది. ఈ పంట రాగానే మనం అందులోనే ఈ ట్రాక్టర్ రొటవేటర్ ద్వారా కలుపుతుంటే మంచి ఎరువు తయారవుతుంది. ఎవైతే భూములు ఈ చౌడు భూములు కానీ ఈ భూములు కూడా మంచి రూపంలో తీసుకొచ్చి ఈ విత్తనాలు ఎంతగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనకు ఈ విత్తనాలు కలుపుకుంటే ఈ నత్రజని శాతం మనం తగ్గించవచ్చు. అంటే మనము యూరియా బస్తాలు తగ్గించుకోవచ్చు, ఈ విత్తనాలు వాడుకోవచ్చు. అందువల్ల తప్పకుండా రైతులు ప్రతి ఒక్కరు ఈ పచ్చిరొట్ట ఎరువు జీలుగ విత్తనాలు ప్రభుత్వం అందించే 65% సబ్సిడీ ద్వారా రైతులు వేసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా కోరడం జరిగింది.